హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కౌశిక్ మరిడి. ఎల్లరికి నమస్కారం, అందరికి స్వాగతం. నేను మా సొంతూరు వచ్చా. బ్యాక్ సైడ్ మా ఇల్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే కిరణ్ ముద్దుగా దేవుడు అంటాం, అండ్ సోము మా అన్నయ్య. సో మేము ఇప్పుడు భీమవరం వెళ్ళబోతున్నాం, అది కూడా మోటో వ్లాగింగ్ చేస్తూ. గోప్రో కొన్నాను కదా, సో ఆ గోప్రోతో వ్లాగింగ్ చేసుకుంటూ భీమవరం వెళ్ళబోతున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే మీకు అర్థమైద్ది. సో ఒక టీవీ కొంటున్నాం ఇంటికి, పదండి. సో ఇప్పుడు మేము చూసుకున్నట్లయితే భీమవరం, మా ఊరు వచ్చేసి అండలూరు అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ 14 రోడ్లు అయితే అస్సలు బాగల. రీసెంట్గా ప్యాచ్ వర్క్ అంతా చేశారు. సో ఇదంతా మన అడ్డ, ఇంకా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఆడుకొని ఇక్కడ మా క్రికెట్ అనమాట. ఇక్కడ బ్యాటింగ్, అక్కడ సిక్స్ బౌండరీ. ఇలా వెళ్దామా? జరడెట్ ఉంది. అబ్బా దేవుడి గారు చూడండి. సో ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నా ఇంటికి ఒక టీవీ కొనాలని చెప్పి. సో ఫైనల్గా ఇప్పుడు కొనబోతున్నాం. లైట్గా వర్షం వస్తుంది, క్లైమేట్ చూడండి. సో ఇదంతా అండలూరు అనమాట, మా ఊరే. సైడ్ సైడ్ సైడ్. వర్షం పడుతుంది, కాస్త తగ్గితే బాగుండు. ఈ కెమెరా తడుస్తుందా అని చెప్పి భయమేస్తుంది నాకు. సో మేము ఏ రూట్లో వెళ్తున్నామంటే, ఇప్పుడు ఇది వచ్చేసి అండలూరు కదా, అండలూరు దాటిన తర్వాత తమ్మినేడు వరపాలెం, అది కూడా అండలూరు లెక్కేనండి. సో తమ్మినేడు వరపాలెం దాటిన తర్వాత కొండేపూడి, కొండేపూడి తర్వాత వేండ్రా, వేండ్ర తర్వాత పాలకొడేరు, పాలకొడేరు తర్వాత కమ్మదవల్లి రోడ్ వస్తుంది. ఆ రోడ్ నుంచి డైరెక్ట్గా భీమవరం. సో నేను చదువుకుంది వచ్చేసి భీమవరంలో. నేను పుట్టింది కూడా భీమవరమే, మా అమ్మమ్మ వాళ్ళది భీమవరమే. సో నా 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, మొత్తం భీమవరమే. మా ఊరికి బస్సు వచ్చేదన్నమాట. సో ఆదిత్య స్కూల్ నేను, బస్సు వచ్చేసి 19 బస్సు వచ్చేది, బాగుతుంది. అండ్ ఆ తర్వాత ఇంటర్ చూసుకున్నట్లయితే ఆదిత్య జూనియర్ కాలేజ్, పెద్ద బస్సు ఉండేది, ఆ పెద్ద బస్సు వస్తూ ఉండేది. ఓ నాయన, ఇప్పుడు ప్యాచ్ వర్క్ అనేసారు చూడండి, ప్యాచ్ వర్క్ ఎలా ఉందో. దీని ప్యాచ్ వర్క్ అంటారా? కంకరేజ్ పడేశారు అంతే. ఏందో ఈ బ్రతుకు, ఎప్పుడు పాపం చేసుకున్నామో ఏందో. ఈ రోడ్లో ఈ రకంగా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి కొండేపూడి, ఇదంతా వెస్ట్ గోదావరి. అండ్ మా కాన్స్టిట్యున్సీ వచ్చేసి భీమవరం, ఇది వచ్చేసి ఉండి. సో నేను ఏమనుకుంటున్నానంటే సోనీ, ఎల్జీ, వన్ప్లస్ ఆర్ ఎంఐ. సో చూస్తా ఏది నచ్చితే అది. నాకు ఆండ్రాయిడ్ బాగా ఉండాలి. సో ఆండ్రాయిడ్ బాగా ఉండాలంటే వన్ప్లస్ అండ్ ఎంఐ ఆండ్రాయిడ్ అయితే బాగుంది. అండ్ మనకి క్వాలిటీ కావాలి, పిక్చర్ క్వాలిటీ కావచ్చు, అంతా నీట్గా ఉండాలి. అసలు రిపేర్స్ రాకూడదు అనుకున్నట్లయితే సోనీ అండ్ ఎల్జీ ఈజ్ ద బెస్ట్. చూస్తున్నా వాటికి కాస్త ఎక్కువ బడ్జెట్ అయింది, అండ్ ఎంఐ వన్ప్లస్ అయితే తక్కువైద్ది. నేను 55 అనుకుంటున్నా, ఎంఐ చూసుకున్నట్లయితే 47,000 ఎంత ఉంది, వన్ప్లస్ 49 ఉంది. వన్ప్లస్ అయితే 50 వేసుకోండి. అదే ఎల్జీ సోనీ కావాలంటే ఇంకాస్త ఎక్కువ అవుతుంది చెప్పాలంటే. సో నేను ఫస్ట్ టైం ఇక్కడ గోప్రో హీరో 10 షూట్ చేయడం. ఇంతకుముందు చేసా మోటో బ్లాగ్స్, ఇదంతా చేసా. కాకపోతే అప్పుడు ఎస్జే క్యామ్ ఉండేది, అండ్ ఆడియో క్వాలిటీ కావచ్చు, వీడియో క్వాలిటీ కావచ్చు అంత మంచిగా ఉండేవి కాదు. అండ్ ఇప్పుడు నేను రికార్డ్ చేసేది 1080p అండ్ 30 frames. 60 కూడా పెట్టలే, 30 frames పెట్టా, ఎందుకంటే నా ల్యాప్టాప్ అన్నది అంత బాగలేదన్నమాట. సో ఆ ల్యాప్టాప్లో నేను కాస్త ఎక్కువ 4K పెట్టినా లేకపోతే 1080p 60 పెట్టినా అది స్టక్ అవుతుంది. సో లో ఎండ్ ల్యాప్టాప్ కాబట్టి వీడియో రికార్డ్ కూడా లో ఎండ్లోనే చేస్తున్నా. ఇది తక్కువ, అన్నిటికన్నా తక్కువ ఇది. మనం ఈ గోప్రో 10 చూసుకున్నట్లయితే 5.3K కూడా రికార్డ్ చేయొచ్చు, 5.3 ప్లస్ 60 frames.
కానీ నేను రికార్డ్ చేయట్లా. అయ్యి బాబోయే రోడ్లో ఈ వీడియో ఎవరైనా అధికారులు చూస్తున్నట్లయితే దయచేసి మీకు కాలు ముక్కుతా, రోడ్లు ఎంచండి. అసలు సంక్రాంతి అంటే మన వెస్ట్ గోదావరి అంటారు, ముఖ్యంగా భీమవరం అంటారు. సో ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే ఈ రోడ్లు ఏంది, ఒకళ్ళు మన పరువు తీయాల్సిన అవసరం లేదు, మనమే తీసుకుంటున్నాం ఈ రోడ్లతో. అండ్ ఇప్పుడు మిడిల్ మ్యాన్స్ తెలిసిందే కదా, కాంట్రాక్ట్ అందరూ కాదు, కొందరు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఎంత ఇస్తుందో దాంట్లో కొంచెం తీసేసుకొని ఇంకా లో క్వాలిటీగా ఇస్తుంటారు రోడ్లు. దాని రిజల్ట్ ఇది, ముందు వాళ్ళు మారితే రోడ్లు మారితే మన దేవుడు చూడండి ఓ తగిలిపోతా అన్నాడు. సో ఇది వచ్చేసి వ్యాండ్రా, ఆల్రెడీ దాటేస్తూ ఉన్నాం. అసలైన ఊరైతే దాటేసాం, చెప్పడం మర్చిపోయాను నేను వ్యాండ్ర వచ్చిందని. సో ఈ వ్యాండ్ర స్పెషాలిటీ ఏంటంటే డెల్టా పేపర్ మిల్. ఇప్పుడు ఆ మిల్లే క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే మొత్తం ఆన్లైన్, ఇప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం ఈ కరోనా రావడం వలన ఆన్లైన్ అయిపోయింది కదా. సో అందుకని చెప్పి బుక్స్ కొనే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది, అందుకని చెప్పి ఈ ఫ్యాక్టరీని మూసారనమాట. ఇంతకుముందు మనం ఎగ్జామ్స్ రాసేవాళ్ళం కదా, ఇంటర్ రాసేవాళ్ళం, టెన్త్ రాసేవాళ్ళం, బుక్లెట్స్ వచ్చేవి పెద్ద పెద్ద బుక్లెట్స్, ఆ బుక్లెట్స్ తయారు చేసేది ఈ ఫ్యాక్టరీ డెల్టా పేపర్ మిల్. సో ఇప్పుడు కొన్ని కారణాల వలన మూసేశారు, ఇంకా పర్మనెంట్గా మూసేస్తున్నామని చెప్పారు, ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. సో ఈ ఫ్యాక్టరీలో చాలామంది వర్క్ చేసేవారనమాట, మేనేజర్స్గా, వర్కర్స్ లాగా, డైలీ వేజెస్కి. అసలు వేలలో వర్క్ చేసేవారు, మొత్తం ప్రతి ఒక్కరికి జాబ్ అనేది పోయింది. ఎక్కడో చైనాలో పుట్టిన వైరస్ వలన ఇక్కడ మన ఊరిలో ఉన్నటువంటి మనుషులకి జాబ్స్ పోయాయి. సో ఇదే డెల్టా పేపర్ మిల్ మొత్తం క్లోజ్ అయిపోయింది, ఇది మెయిన్ ఆఫీస్ అన్నమాట. అయ్యి బాబోయ్ ఏంద్రనాయనాయి, ఓర్ నాయన ట్రాక్లో చాలా చేంజెస్ వచ్చాయిగా. స్ట్రైట్ డబుల్ ట్రాక్ వేసాడు అనమాట, ఇంతకుముందు సింగిల్ ట్రాక్ ఇది. ఓహో బ్రిడ్జ్ కూడా కట్టాడా, ఏది కొత్త ట్రాక్ ఇది. సో గేటు దాటకముందు మనం లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా భీమవరం వెళ్ళిపోవచ్చు, చాలా తక్కువ షార్ట్ కట్ అది. ఎక్కడైనా ఒక కోడిపుంజుకి ఒక విగ్రహం ఉండడం చూసారా, కోడిపుంజుకి విగ్రహం హోలీ ఆన్ వెస్ట్ గోదావరి. చూడండి ఒక కోడిపుంజు ఉండి దానికి ఒక విగ్రహం ఉంది, మాల్ ఉండదు మరి భీమవరం అంటే. సో మాది విలేజే అండలూరు, కానీ మేము భీమవరం అనే పిలుచుకుంటాం, ఎందుకంటే ఫ్యూచర్లో ఇదంతా భీమవరం కానుంది. అండ్ మాకు దగ్గరలో ఉన్నటువంటి టౌన్ అదే కాబట్టి ఇంకా భీమవరం, ఎక్కడికైనా వెళ్తే అండలూరు అని చెప్పలేము కదా మా సొంతూరు, భీమవరం అని చెప్తాం. వెళ్ళి చూడండి అందం అంటే భీమవరం. అయ్యో బాయ్ రోడ్లో, నేను ఇంకా కొన్ని రోజుల్లో కారు కొందాం అనుకుంటున్నా. కారు కొని ఇక్కడికి వస్తే ఫస్ట్ సర్వీస్కి వేస్తాడు బిల్లు గట్టిగా. సో రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి, అసలు హడావిడి మామూలుగా ఉండదు భీమవరంలో. నాకు తెలిసి ఈరోజు కూడా గట్టిగా ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటా, చూద్దాం. సో ఇక్కడ నుండి పాలకొడేరన్నమాట, ఇది మండలం, మాది వచ్చేసి వీరవాసరం మండలం, ఇది పాలకొడేరు మండలం. సో మండల గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ, ఇది ఇది అన్నీ అంతే. ఇది ఒకటి, ఇది కూడా ఏదో ఆఫీసు. సో ఇక్కడ వచ్చాను కాబట్టి మా స్లాంగ్ వచ్చేస్తుంది మొత్తం, మా భీమవరం స్లాంగ్. సో మనం స్ట్రైట్గా వెళ్తే విష్ణు కాలేజ్ వస్తుంది అనమాట, గొల్లలకొడేరు. ఇప్పుడు మనం మళ్ళా పోవట్ల ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని పోతూ ఉన్నాం. ఆ రోడ్డు అసలు బాగాలేదంట, ఈ లెఫ్ట్ తీసుకుంటే కాస్త మంచిగా ఉంటుంది. కార్లు వస్తున్నాయి చూడండి, ఇవన్నీ హైదరాబాద్ నుంచి వస్తున్నాయి, TS09 అంతా. ఇంకా ఈ 3 రోజులు మంచి హడావుడి ఉంటుంది. ఈ రోజైతే కోడిపందాలు ఉండవు, కానీ రేపు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఊర్లోని కోడిపందలే. అసలు గోపురం ఎక్కడ ఆపట్లా, అలాగే రికార్డ్ చేస్తూ ఉన్నా.
సో నాకు తెలిసి ఈ వ్లాగ్ని 2 పార్ట్స్ చేస్తే బెటర్ ఏమో. సో ఎవరైతే కొండేపూడి, పాలకొడేరు ఇలాంటి వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు బాగా చూస్తారు ఈ వ్లాగ్ని. సో నెక్స్ట్ వ్లాగ్ చేద్దాం. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి భీమవరం. కాస్త ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత దీన్ని ఎండ్ చేస్తా. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ఏముంటుందంటే మేము టీవీ ఎలా కొన్నామో మొత్తం ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మీరు భీమవరాన్ని కూడా బాగా చూడొచ్చు. ఇక్కడ మీనా బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంటుంది, చాలా ఫేమస్. ఈరోజు చాలామంది వస్తున్నారనమాట హైదరాబాద్ నుండి, కమ్ముదవల్లి, ఇక్కడ నుంచి కమ్ముదవల్లి. సో ఇదే ఫ్యాక్టరీ మీనా. ఈ ఆట చూడండి, అబ్బాబ్బాబ్బా ఎంతమంది రా నాయన. ఇక్కడ బాగా వర్షం పడినట్టుంది. ఇది చాలా డేంజర్ ఈ టర్నింగ్. చిన్నప్పటి నుంచి ఎన్ని యాక్సిడెంట్స్ చూసానంటే అని చూసా. ధర్మో రక్షతి రక్షత. నువ్వు ధర్మాన్ని కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది. అంతేనా? ఏమో ఎక్కడో విన్నట్టు గుర్తు. ఇంకా భీమవరం వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది అంతే. అమ్మో దేవుడు వచ్చాడుగా, మొత్తం డబుల్ ట్రాకే. చూడండి పాత గేట్ ఇది. ఇది పాత ట్రాక్, ఇది కొత్త ట్రాక్. బస్సు బస్సు బస్సే అయ్యి తనకు. సో ఇక్కడ నుంచి ఇంకా భీమవరమే. సో ఇదన్నమాట మ్యాటర్. నేను ఒకే వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే నాకు తెలిసి చాలా డ్యూరేషన్ వచ్చేసే ఉంటుంది ఇప్పటిదాకా. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ మీకు వెస్ట్ గోదావరిలో మోటో వ్లాగ్స్ కావాలంటే ఇంకా రాబోతున్నాయి, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నేను రీసెంట్గానే కొన్నా ఈ గోప్రో Hero 10. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక ఛానల్ కూడా ఉంది, ఇండియన్ మనీ తెలుగు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. మీకు ఫినాన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ ఛానల్ని చూడండి. సో దానికి మోర్ దాన్ 3,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.